ఏపీ సచివాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశాఖపట్నం, పార్లమెంట్ సభ్యులు కమ్మపాటి హరిబాబు సారథ్యంలో భాజపా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పోలవరంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో బీజేపీ సీఎం చంద్రబాబుని బుధవారం నాడు కలిశామని ఎంపీ కమ్మంపాటి హరిబాబు అన్నారు. రాష్ట్ర సమస్యలు కేంద్రంతో ఏ విధంగా చర్చించాలో సీఎంకి వివరించామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పోలవరం నిర్మాణ అడ్డంకులు తొలగించాలని కేంద్రాన్ని కోరనున్నామని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో ఎదురయ్యే ఇబ్బందుల గురించి కేంద్రంతో మాట్లాడనున్నామని, రెవెన్యూ లోటుతో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ఎలా ఉన్నా మేము మాత్రం విశాఖ రైల్వే జోన్ కోసం కృషి చేస్తామని హరిబాబు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మధ్య సఖ్యత ఉందని ఆయన వివరించారు. పాలన సజావుగా సాగుతుందన్నారు. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. రేపు 15వ తారీఖున పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఏవి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలనే విషయం మీద మాట్లాడాం. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ రకమైన అడ్డంకులు లేకుండా నిర్ణీత కాల వ్యవధితో పూర్తి కావడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఆ ఇబ్బందులను ఏ విధంగా తొలగించుకోవాలనేటువంటి విషయం మీద కూడా చర్చించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎదురైనా, మరే రకమైన సమస్యలు ఎదురైనా కూడా వాటిని త్వరితగతిన పరిష్కరించుకుని ముందుకెళ్లాలని, బీజేపీ తరఫున మేము కూడా కేంద్ర నీటి జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో రేపు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు కలవాలని, వారికి విషయాలు చెప్పి ప్రాజెక్టు అమలులో ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగించాలని చెప్పి కోరుతామని కూడా చెప్పడం జరిగింది. మధ్యలో ఒరిస్సా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని అభ్యంతరం చెబుతూ ప్రధానమంత్రికి లేఖ రాయడం, సుప్రీంకోర్టు కూడా దాని మీద స్పందించడం, ఇతర రాష్ట్రాలతో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కూడా ఏ విధంగా పరిష్కరించాలి, ఎందుకంటే చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసినటువంటి అన్ని రకాల అనుమతులు లభించినట్లేగా పరిగణించాలని చట్టంలో పేర్కొనడం జరిగిన దృష్ట్యా ఆ సమస్యలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే రెవెన్యూ లోటు విషయం గాని, ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన దృష్ట్యా ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేక హోదాతో సమానంగా రాష్ట్రానికి ఎటువంటి ఆర్థికపరమైన నష్టం లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన దృష్ట్యా దాన్ని ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రాజెక్టులు ఏవి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, త్వరగా ఆ ప్రాజెక్టులకు అనుమతులు రావడం, ఆ ప్రత్యేక హోదాకు తగ్గినటువంటి నష్టాన్ని భర్తీ చేసే విషయంలో కూడా ఏ రకంగా నష్టం లేకుండా కూడా ఈఏపీ ప్రాజెక్టులు అనుమతులు మంజూరు చేసే విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ నివేదిక ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా రైల్వే జోన్ విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుని దాన్ని ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా రేపు పార్లమెంటు సమావేశాల్లో రైల్వే మంత్రి గారిని కలిసి విన్నవించడం జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రైవేటు బిల్లుల వలన ప్రయోజనం లేదు. ప్రైవేటు బిల్లులు పెట్టచ్చు, ప్రైవేటు బిల్లులు ఎంతవరకు ఉపయోగపడుతుందంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వరకు ఉపయోగపడతాయి, కానీ ప్రైవేటు బిల్లు చట్టంగా మారేటువంటి అవకాశాలు మృగ్యం.
లేదు, అసెంబ్లీ పాస్ చేసింది, అది కేంద్ర ప్రభుత్వం నివేదికించి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని వారు కోరితే దాని మీద చర్యలు తీసుకునే విధంగా మాట్లాడతాం. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం గ్యాప్ ను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా మీరు వచ్చి ఇప్పుడు కలవడం జరిగింది. మాకు తెలిసి గ్యాప్ లేదు. నా దృష్టిలో గ్యాప్ లేదు. నా దృష్టిలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము, రాష్టంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా ఒకదానికొకటి సహకరించుకుంటూ రాష్ట్ర అభివృద్ది జయంగా పనిచేస్తున్నాయని నా విశ్వాసము. రెండు ప్రభుత్వాల మధ్య గ్యాప్ అనేది లేదనేది నా యొక్క భావన. ఏ అభ్యంతరాలు లేవు. అన్ని సాంకేతిక సమస్యలు కూడా సానుకూలంగా పరిష్కారం కాబోతున్నాయి. ఏ రకంగా వెళితే ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతుందో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు, గడ్కరీ గారితో సమావేశమవుతున్నారు. ఏ రకమైన సమస్యలున్నా, సాంకేతిక సమస్యలున్నా, అవన్నీ కూడా ఈ చర్చల్లో పరిష్కారం అవుతాయి. ఒకరు చెప్పినట్టు మరొకరు చేయటం కాదు. రెండు ప్రభుత్వాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఈ విషయం మీద చర్చించి ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తారు. విశాఖ ఎంపీగా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసే డిమాండ్ కు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. రైల్వే జోన్ కు మద్దతు ఉంటుంది. రైల్వే జోన్ ఏర్పడాలనేది నా కోరిక. సాంకేతిక నిపుణులు చెప్పిన దానికంటే రాజకీయంగా మీరు దాన్ని చూస్తాము, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. రైల్వే జోన్ గురించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో పరిశీలించవలసిందిగా మాత్రమే ఉంది. కాబట్టి ఓ సాంకేతిక కమిటీ వేసి, సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పచ్చు. అటువంటి నివేదికల ఆధారంగా కాకుండా చట్టంలో ఏదైతే ఇచ్చినటువంటి దానికి అనుకూలంగా, ఇది ఒక సున్నితమైన సమస్య, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భావోద్వేగ సమస్య, కాబట్టి ఇది రాజకీయ కోణంలో చూసి మీరు రాజకీయ నిర్ణయం చేయాలని మేము కోరుతున్నాం. లేదమ్మా, దయచేసి మా సెక్రటరీ గారు నడ్డా గారి ఇన్స్ట్రక్షన్స్ తో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారి ఇన్స్ట్రక్షన్స్ తో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు, రాష్ట ఆరోగ్య శాఖ ఎంసీఏ వాళ్లు కూర్చున్నారు. కూర్చున్న దాని మీద ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్, మూడు మీటింగ్లు జరిగినాయి. ఎవరు దీంట్లో లోకల్ స్టాండ్ ఏ రకంగా చేయాలి, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లోకల్ స్టాండ్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఏమి వాళ్ళు టెక్నికల్ బాడీ ఎంసీఏ రిజెక్ట్ చేసింది, దాన్ని వీళ్ళు వెళ్లారు కోర్టు. ఈ మూడు పరిధిలో సుప్రీంకోర్టుకి ఏ రకంగా వెళ్లాలి అనే దాని మీద డిస్కషన్స్ జరిగినాయి. మా ఆఫీసర్లు ఇవాళ సాయంత్రం, రేపు మార్నింగ్ వస్తారు. మూడు దఫాలు ఇవాళ కూడా మళ్ళీ డిస్కషన్ జరిగింది. ఎంసీఐని కూడా వెళ్లి కలిశారు. రేపు ఫాతిమా కాలేజీ యాజమాన్యాన్ని కూడా పిలిపిస్తున్నాం. యాజమాన్యానికి స్టూడెంట్స్ కూడా గ్యాప్స్ ఉన్నాయి, పేరెంట్స్ కి వాళ్ళకు కూడా పిలిపించి స్టూడెంట్స్ కి వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటానికి రేపు సాయంత్రం ఆయన రమ్మన్నాం. ఆయన వచ్చి ఫాతిమా కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి, రేపు ఈ అధికారులు కూడా వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేసి అవసరమైతే ఎలాగైనా మేము ఢిల్లీ వెళ్తున్నాం కాబట్టి వెళ్ళినప్పుడు ఈ ఫాతిమా కాలేజ్ ఇష్యూ, దాంతోపాటు నీట్, నీటే కాదు అండర్ గ్రాడ్యుయేట్ పీజీలకు కూడా మనం నేషనల్ కోటాలోకి వెళ్తానికి కూడా దానికి కూడా సమస్యలన్నీ మా టీం వెళ్ళినప్పుడు తప్పకుండా ఢిల్లీలో అందరితో మాట్లాడతాం. సింగిల్ జడ్జిలో వాళ్ళు ఓడిపోయిన నేను ఎన్జిఓస్ కోరేది ఒకటి, మీకు ఇస్తే చేయాలి లేకపోతే వదిలేయాలి, కానీ కోర్టుకు వెళ్లి సింగిల్ జడ్జి చీఫ్ జస్టిస్ అయితే చీఫ్ జస్టిస్ కోరితే సుప్రీంకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టు కొట్టేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చింది. గుజరాత్ ఎన్నికలు
కొన్ని నివేదికలు ఆసక్తికరంగా మార్చింది. ఏది ఏమైనప్పుడు కూడా గుజరాత్ లో జరిగే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుంది, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది, హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఎన్నికలు అనేది వాళ్ళ సర్వసాధారణం, ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎన్నిక వస్తుంది, ప్రతి ఎన్నిక రిఫరెండమే, ప్రతి ఎన్నిక రిఫరెండమే, ప్రభుత్వం యొక్క తీరు మీద ఇచ్చిన యొక్క ప్రజల యొక్క అభిప్రాయం, ఇది గుజరాత్ ప్రభుత్వం మీద ఇచ్చేయండి ఒక అభిప్రాయం. మోడీ గారు సొంత రాష్ట్రం కదా, ఏ రాష్ట్రం, రాష్ట్రమైనా రాష్ట్రం రాష్ట్రమే, కేంద్రం కేంద్రమే. కాబట్టి ఒక రాష్ట్ర శాసనసభకు వచ్చే ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు ఇది అవ్వదు, రిఫరెండం కాదు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వాల పనితీరు మీదనే ఎన్నికల యొక్క అభిప్రాయం ఫలితాలు ఏర్పడు వస్తాయి.